రెడ్ రైస్ పాయసం. రెడ్ రైస్ పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన రెడ్ రైస్, కొబ్బరి తురుము, బెల్లము, నెయ్యి, ఇలాచి, సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటంటే రైస్ కుక్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసేసుకుందాము. సో రైస్ కుక్ చేసేసుకోవటము అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉపయోగించేది రెడ్ రైస్ కాబట్టి ఈ రైస్ని ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టాను అనమాట. రెడ్ రైస్ పైన కోటింగ్, ఆ పైన కోట్ థిక్గా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే దీన్ని కొంచెం సేపు నానబెడితే కనుక చక్కగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇది జనరల్గా నార్మల్ రైస్తో కూడా చేస్తారు కానీ మనం ఇక్కడ రెడ్ రైస్ ఉపయోగించడం వల్ల దీని న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. సో ఇది మనం ఎగ్జాక్ట్లీ 1 కప్ ఆఫ్ రెడ్ రైస్ తీసుకున్నాం కదా, దీన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. డబుల్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఎంతవరకు అయితే మనం రైస్ తీసుకున్నామో అంత డబుల్ వాటర్. సో దీన్ని మనము కుక్ చేసే అంటే అన్నంలాగా రెడీ అయిపోతుంది. ఆ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాం. సో ఇది కొంచెం హైలో పెట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి తీసి నేను పక్క స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సో అది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల నెక్స్ట్ మనము బెల్లం పాకం రెడీ చేసుకుందాము. సో ఇంకొక స్టవ్ వెలిగించేసేసి పాన్ పెట్టి ఒక కప్పు, ఆల్మోస్ట్ మనము 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లము, అలాగే వాటర్, ఇదేంటంటే మా పాకం అంటే మనకి తీగ పాకము, ఉండ పాకము ఇట్లాంటివి ఏమీ కాకుండా జస్ట్ మనకి ఏంటంటే బెల్లం కరిగేసేసి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మనము కుక్ చేసిన రైస్ ఇందులో యాడ్ చేసి మళ్ళీ మనం చక్కగా కుక్ చేస్తాము. తినడానికి వీలుగా కరెక్ట్గా ఒక మంచి చక్కటి పాకం వచ్చే వరకు మనము కుక్ చేస్తామన్నమాట. దానికంటే ముందు ఏంటంటే బెల్లంని మనం రెడీ చేసుకోవటం అనమాట. సో వాటర్ వేసేసి దీన్ని కరిగించేసి దీంట్లోనే ఇలాచి యాడ్ చేసేద్దాం. యాలకులు వేసేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. బెల్లం మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది. జస్ట్ షుగర్ ఎంత ఎనర్జీ ఇస్తుందో అదేవిధంగా బెల్లం కూడా మనకి ఎనర్జీ ఇస్తుంది. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. అందుకని ఇది తిన్న వెంటనే వచ్చేటువంటి శక్తి షుగర్లో వెంటనే ఇమీడియట్గా రాదు. షుగర్లో ఏంటంటే ఎనర్జీ మాత్రమే ఉంటుంది, అందులో కాల్షియం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనకి బెల్లం నుంచి వచ్చేటువంటి కాల్షియం ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ మనము బెల్లం పౌడర్ ఉపయోగించాం కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. ఇంకా చాలా ఫ్లేవర్స్ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెంత మిరియాల పొడి యాడ్ చేస్తారు, కొందరు ఏంటంటే అల్లం సొంటి పొడి యాడ్ చేస్తూ ఉంటారు, ఆ రెండు కూడా యాడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్లు ఉంటూ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా మీరు కావాలంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది చక్కగా కుక్ అవుతుంది. డెఫినెట్గా ఈ రైస్ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అందుకని డెఫినెట్గా మనము రెడ్ రైస్ అనేది నానబెట్టుకున్న తర్వాతే దాన్ని కుక్ చేయాలన్నమాట. సో ఇక్కడ బెల్లం కూడా చక్కగా ఇలా నీట్గా వచ్చేసింది కదా, అంటే ఎక్కడ లంప్స్ లేకుండా ఈజీగా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి తురుము. కొబ్బరి తురుము కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. కొబ్బరి తురుము లేకుండా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. కొబ్బరి తురుము కాకుండా కొబ్బరి ముక్కలు, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి కూడా ఇందులో యాడ్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మేకింగ్ అన్నమాట, డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కాబట్టి మనకి దానికి కావాల్సిన విధంగా మనము చేసుకోవచ్చు.
కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది మనము ఇందులో కొంచెం లిబరల్గా యాడ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది కాదంటే, అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేయటం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ అనేది ఇందులో చాలా హైగా ఉంటుంది. ఇటు బెల్లము, అటు రైస్ ప్లస్ నెయ్యి, ఈ మూడు కూడా హై ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. వెయిట్ గెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు భోజనం అయిన తర్వాత ఇలాంటి పాయసం కొంచెం తీసుకున్నారనుకోండి, వెయిట్ గెయిన్ అనేది వాళ్ళకు వస్తుంది అన్నమాట. సో ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇలాంటి ఆహార పదార్థాన్ని చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. కొంచెం అంత టేస్ట్కి మాత్రమే తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చక్కగా అంటే మనకి నెయ్యి ఫ్లేవర్ చక్కగా వస్తుంది ఇది బాయిల్ అవుతున్నప్పుడు. సో ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు దీన్ని మనము బంద్ చేసేద్దాము. ఇక్కడ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో రైస్ ఇంకొక 5 మినిట్స్లో అది చక్కగా కుక్ అయిపోతుంది. అప్పుడు ఇది అందులో వేసి మళ్ళీ కొంచెం సేపు కుక్ చేద్దాం. సో రెడ్ రైస్ చక్కగా కుక్ అయిపోయింది. సో మనకి చూడటానికి ఇది ఆల్మోస్ట్ అంటే కుక్ అయిందా లేదా ఇంత ఓపెన్ అవ్వలేదు ఏంటి అని అనుకుంటారు, కానీ ఇది మనము నవ్వితే ఇమీడియట్గా తెలిసిపోతుంది అది ఎంత చక్కగా కుక్ అయి ఉంటుంది అనేది. సో దీన్ని మళ్ళీ మనము సెంటర్ స్టవ్కి షిఫ్ట్ చేసేసుకుందాము. సో చక్కగా కుక్ అయిన రెడ్ రైస్లో మనం ఆల్రెడీ కుక్ చేసినటువంటి తర్వాత కొబ్బరి తురుము. సో ఇది చక్కగా మనకి ఒక చక్కటి పాకం వచ్చే వరకు దీన్ని కుక్ చేస్తే సరిపోతుంది. సో ఇది జనరల్గా అయితే వైట్ రైస్ ఉపయోగించుతూ ఉంటారు. సో కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం రెడ్ రైస్ ఉపయోగించేటప్పటికి డార్క్గా ఉంటుంది. ఈ కలర్ అంతా కూడా యాంటీఆక్సిడెంట్స్, రెడ్ రైస్లో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ అన్నమాట. ప్రత్యేకమైనటువంటి యాంటీఆక్సిడెంట్స్ రెడ్ రైస్లో ఉంటుంది. అది మనము ఇప్పుడు ఈ చక్కటి స్వీట్ లాగా తీసుకుంటామన్నమాట. సో ఇందులో కొంచెం అంతా నెయ్యి యాడ్ చేద్దాం. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా ఇప్పుడే యాడ్ చేసేద్దాం. యూజువల్గా ఇది కేరళలో ఉపయోగించుతారు ఈ స్వీట్ని. ప్రసాదంలో కూడా ఇస్తారు, చిన్న బాక్సుల్లో అమ్ముతూ ఉంటారు. మనము కొని తెచ్చుకోవచ్చు అన్నమాట. అది చాలా కాలం నిలువ ఉంటుంది, ఆల్మోస్ట్ 6 మంత్స్ అట్లా నిలువ ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు, దాన్ని థిక్ పాకంలో ఉంటుంది కాబట్టి అది చక్కగా నిలువ ఉంటుంది. ఇదే సేమ్ థింగ్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎనీ ఫెస్టివల్కి ప్రసాదంలాగా మనము ఈ రెసిపీని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నార్మల్ డేస్లో కూడా రెడ్ రైస్ ఉపయోగిస్తున్నాం కాబట్టి మనము దాన్ని చాలా హెల్దీగా కన్సిడర్ చేసి ఉపయోగించుకోవచ్చు. హై ఎనర్జీ అన్నమాట, ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ఎనర్జీ అవసరమవుతూ ఉంటుంది పిల్లలకి. అలాంటి పిల్లలకి ఇది తయారు చేసి అంటే రెడీగా ఉండేటువంటి స్వీట్, ఎనీ టైం ఒక స్పూన్ తీసుకుని తినేటట్టుగా ఒక గ్లాస్ జార్లో ఇది కుక్ చేసిన తర్వాత, చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసి ఉండిస్తే కనుక ఎనీ టైం ఒక స్పూన్ తీసేసుకుంటే ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. సో వాటర్ అంతా చక్కగా ఎవాపరేట్ అయిపోయింది. దీన్ని మనము సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం.